ఇటీవలే వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ తీరు చాలా వింతగా విచిత్రంగా ఉందని, ఏక నుండి అయినా అదుపులో ఉండాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గణేష్ చౌక్ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నాయకులది ఇల్లీగల్ బిజినెస్ నగరంలో జరిగే కబ్జాలు, దోపిడీలు దౌర్జన్యాలకు తార్కాణమని, తమది లీగల్ బిజినెస్ కాబట్టే వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుందని, తమ కుటుంబాన్ని అభాసుపాలు చేయాలనుకునే కుటిల యత్నాలను విరమించుకోవాలని హెచ్చరించారు. పెద్దలు, మహిళలు, దళితులు మీడియా పట్ల సంస్కారవంతంగా ఉండాలని, రానున్న ఎన్నికలలో తన కుమారుడు ఆదిరెడ్డి వాసు పోటీ చేయడం తథ్యమని, మరి ఆకుల సత్యనారాయణ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక్క కార్యకర్తను కానీ ఎవరినైనా ఇది వేడి బ్యాచ్ అని చూపించమని చెయ్యండి. ఏం జరుగుద్దో కుదిరి కానీ ఆ డాక్టర్ కానీ అందు గురించి ఏంటంటే, మా అబ్బాయి క్యారెక్టర్ని నా క్యారెక్టర్ని మీరు ఎసెస్ చేయడం అన్నది మీకు చేతగారి పని, మీ వల్ల కాని పని. అందుకని చెప్తారు మా చిట్ ఫండ్ కంపెనీ నుంచి విమర్శిస్తున్నారు. నా మీ వ్యాపారంలో ఎప్పుడైనా నేను ఏలు పెట్టానా? మీరు పేదలకు ఇళ్ళు ఇస్తానని ఇలా ఎమ్మెల్యే అవుతూ అవు అని 3.5 లక్షలు వసూలు చేసి ఇవ్వలేక 6 సంవత్సరాలు దాటిన తర్వాత 3 లక్షలు ఎంత ఇచ్చారే? అది పేదలకి మీరు ఏం చేసిన సహాయం అంటారు? మీరు ఇచ్చింది, మీరు చేసింది న్యాయమా అని అడుగుతున్నాను. మేము భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మా సొంత డబ్బులతో చేస్తున్నాం, చదివిస్తున్నాం పేదవాళ్ళని, పేదవాడికి వైద్యం చేయిస్తున్నాం. అంతేగాని సందాలు అంటే మేము చేస్తలే. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏదో పేదోళ్ళకి ఏదో చేస్తాను అని ఎదుర్కొస్తున్నారు. సంతోషమే, చెయ్యాలి, పేదోళ్ళు చెయ్యాలి మనం. అందుకని మీరు పేద కాపులకే చేస్తాం, తర్వాత మిగతా వాళ్ళు చూస్తాను అంటున్నాం. పేద కాపులు చేసినా మీ సొంత డబ్బులతో చెయ్యండి విక్రమ, మీ సొంత డబ్బులతో చేసి చెయ్యండి. సార్ చందాలు అనడం ఏంటి? చందాలు దాన్ని చేసిందని ఏమంటారు? అలాగే మేమేదో జులుము ఉపయోగించి డాక్టర్లు చేత చేయించాలి. జులుము ఉపయోగించి ఏదో చందాలు వసూలు చేశారంటే ఒక అర్థం ఉంటుంది, కానీ మేము ఎక్కడ ఇంతవరకు నా రాజకీయ చరిత్ర 30 ఏళ్ళు, నా వ్యాపార చరిత్ర 37 ఏళ్ళు, ఎప్పుడు కూడా నేను ఇలాంటి మాట వినలే. ఇక్కడ సీట్ అంటే కాలపరిమితి ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క లాటది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. మా అన్నీ కూడా ఆథరైజ్డ్ కంపెనీ, ఆథరైజ్డ్ లాట్స్, అలాగే నా ఆస్తుపాస్తులు అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి. ఒక్కటి కూడా మీరు అన్నట్టుగా ఇంటి నిండా దొంగ పురుగులు ఉంటున్నట్టు నేను చూసి వచ్చాడు. మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో దూరేడా